రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని బీజేపీ మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక రెడ్డి ఆధ్వర్యంలో న్యాయం కోసం పోరాడుతున్న రఘునందన్ రావుపై అక్రమ కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ ముస్తాబాద్ మండల శాఖ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు మహేందర్ మాట్లాడారు. జరిగిన రేపు సంఘటన ఏదైతే ఉందో ముస్తాబాద్ భారతీయ జనతా పార్టీ మండల పక్షాన దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే దీనికి సంబంధించి ఏ కేసుకు సంబంధించి అయినా హోంమంత్రి అసలు రాష్ట్రంలో ఉన్నాడా లేడా, ఎవరి పాలన ఎవరు చేస్తారు, ఎవరి డ్యూటీ ఎవరు చేస్తారు, దేనికి కానీ కేటీఆర్ ట్వీట్ చేస్తారు, కేటీఆర్కు హోంమంత్రి హోంశాఖకు ఏం సంబంధం? ఇటు విషయాలు రేపు జరిగిన సంఘటన కానీ ఇతరత్ర విషయాలు కానీ హోంమంత్రి పరిధిలో ఉంటాయి. హోంమంత్రి పరిధి దాటి అసలు హోంమంత్రి ఉన్నాడా లేడా, ఏ పరిధి కానీ కేటీఆర్ ట్వీట్ చేస్తే అరెస్ట్ చేస్తారు, కేటీఆర్ ట్వీట్ చేస్తే జైలు చేస్తారు. మరి కేటీఆరే హోంమంత్రి పదవి తీసుకోవచ్చు కదా. ఈ విధంగా వారం కింద జరిగిన సంఘటన కూడా పోలీసులు దీన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే మా ఎమ్మెల్యే రఘునందన్ గారు సాక్షిదారు సహా బయటపెట్టడం జరిగింది. ఇది జీర్ణించుకోవాలని ఇక్కడ కచరా ప్రభుత్వం ఏదైతే ఉందో రఘునందనరావుపై అక్రమ కేసు పెట్టి ఈరోజు జైల్లో వేయాలని ఆలోచిస్తూ ఉంది. ఖబర్దార్ కేసీఆర్, కేటీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వమా, మా బీజేపీ కార్యకర్త జోలికి కానీ రఘన్న జోలికి కానీ వస్తే నిన్ను ఎక్కడికక్కడ అడ్డుకుంటాం, ఎక్కడికక్కడ మీ పార్టీని చీల్చి చెందడమని తెలియజేస్తూ ముస్తాబాద్ భారతీయ జనతా పార్టీ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. భారత్ మాతా కీ జై. గత 10 రోజుల నుంచి చూస్తే రాష్ట్ర రాజకీయాల్లో చాలా విషయాలు వస్తున్నాయి. ఒక హైదరాబాద్ నడి ఒడ్డున ఒక మైనర్ పిల్లను అత్యాచారం చేస్తే ఒక మైనర్ బాలికను, ఇంతవరకు ఏ ప్రభుత్వం స్పందించలేదు. అసలైన నేరస్తులను తప్పుదోవ పట్టించడానికి అక్కడున్న డీసీపీ జోయల్ డేవిస్ గారు సహకరిస్తున్నారు. అక్కడ ఎవరెవరైతే అన్యాయం చేసారో వాళ్ళన్నీ ఆ అమ్మాయి ఫోటో చూపించకుండా మా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు అక్కడ ఎలాంటి అంటే వాళ్ళ లిమిట్స్ను మితిమీరకుండా వాళ్ళందరినీ దోషులను చూపిస్తే అతనిపై ఇప్పుడు కేసు పెడుతున్నారు. అసలు మీరు ఎవరి నిజం ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం చెప్పు చేతల్లో నడుస్తుంది.